ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రైవేటు కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ అలా చేశానడానికి ఆధారాలు లేవంటూ కూడా ఆర్టీఓ స్థాయి అధికారి నివేదిక ఇవ్వడం దారుణమన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేయడంతో విచారణ జరపాలంటూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయగా రిటర్నింగ్ అధికారి హోదాలో ఉన్న మల్లికార్జున ఆర్డీఓ హుసేన్కు బాధ్యతలు అప్పగించారని, అయితే సరైన ఆధారాలు లేవంటూ నివేదిక అందజేయడం సహేతుకమైన చర్య కాదన్నారు అయ్యన్న పాత్రుడు. ఢిల్లీ ఎలక్షన్ ఆఫీసర్ గారికి, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి, కలెక్టర్ గారికి కూడా పిటిషన్ పంపించాను. ఢిల్లీ నుంచి ఆల్రెడీ రిప్లై వచ్చింది, కానీ మిగతా దగ్గర నాకు ఇప్పుడు వచ్చి ఇక్కడ రిప్లై రాలేదు. కలెక్టర్ గారు కూడా మన నడిచే విశాఖపట్నం ఆర్డీఓ అట అతను పేరేంటి హుసేన్ గారిని, హుసేన్ గారిని విశాఖపట్నం ఆర్డీఓ గారు ఉన్నారు, అతని చేత కూడా వెంటనే ఎంక్వైరీ చేశారట. ఆ ఎంక్వైరీ వేయడం ఆ హుసేన్ గారు వెళ్ళారు లేదు తెలియదు దగ్గరికి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి. ఏమైనా అక్కడ ఏం జరగలేదు, అసలు ఆ మీటింగ్కి అసలు వైస్ ఛాన్సలర్ గారే రాలేదు, నేను పరిపూర్ణంగా ఎంక్వైరీ చేశాను, అక్కడ ఏమీ లేదు, వైస్ ఛాన్సలర్ ప్రమేయం ఏమీ లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు నిన్న. చూడండి ఎంత వైస్ ఛాన్సలర్ గారు ఎంత అసత్యం మాట్లాడుతున్నారు చూడండి, ఇంత క్లియర్గా. ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళు, వీరికి వైస్ ఛాన్సలర్గా పనిచేసే అర్హత ఉందండి? ఒకసారి ఆలోచించేయండి. నేను కలెక్టర్ గారిని ఈవేళ అడుగుతున్నాను, ఈవేళ అదేం ఎంక్వైరీ అండి, సుబ్బారెడ్డి ఏం చెప్తే రాయిస్తారా? వైస్ ఛాన్సలర్కి చెప్పిందంతా రాసుకొని ఆర్డీ గారు ఇచ్చేసి మీకు ఇచ్చిస్తారా?